2016లో మరణించిన ప్రముఖులు. ఏబి బర్ధన్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కార్మికోద్యమ నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి అర్ధేంద్ భూషణ్ బర్ధన్ ఈ ఏడాది జనవరి 2వ తేదీన మరణించారు. 1924 సెప్టెంబర్ 25న బెంగాల్ ప్రెసిడెన్సీలోని బరిసాల్లో జన్మించిన బర్ధన్ 15వ ఏట కమ్యూనిస్టు పార్టీలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. 1996 నుంచి 2012 వరకు ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఎస్హెచ్ కపాడియా 2010 నుంచి 2012 సంవత్సరం వరకు భారత సుప్రీంకోర్టు 38వ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన సరోష్ హోమీ కపాడియా 1947లో ముంబైలో జన్మించారు. 1974 సెప్టెంబర్ 10న బాంబే హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన కపాడియా 2003లో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2010లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆయన్ను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. 2012 సెప్టెంబర్లో పదవి విరమణ చేశారు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ 1936 జనవరి 12న జన్మించిన ముఫ్తీ మహమ్మద్ సయీద్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1989 డిసెంబర్ నుంచి 1990 నవంబర్ వరకు ఆయన కేంద్ర హోంమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం కోరుతూ 1999 జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ పీడీపీని స్థాపించిన ముఫ్తీ ఈ ఏడాది జనవరి 7వ తేదీన న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో మృతి చెందారు. మృణాళిని సారాభాయ్ 1918 మే 11న జన్మించిన మృణాళిని భారతీయ నృత్య కళాకారిణి, కొరియోగ్రాఫర్, భరతనాట్యం, కథాకళి నృత్య రీతుల్లో 18,000 మందికి పైగా కళాకారులను తీర్చిదిద్దారు. భారత రోదసి పితామహుడు ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయిని 1942వ సంవత్సరంలో వివాహమాడారు. భారత ప్రభుత్వం 1992లో ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఈ ఏడాది జనవరి 21న ఆమె ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. నాయని కృష్ణకుమారి 1930 మార్చి 14 జన్మించిన డాక్టర్ నాయని కృష్ణకుమారి ప్రముఖ రచయిత్రి, సాహితీ పరిశోధకురాలు, వివిధ సాహితీ సాంస్కృతిక సంఘాలకు అనేక హోదాలలో సేవలందించిన ఆమె సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు అనేక సత్కారాలు అందుకున్నారు. ఈ ఏడాది జనవరి 29న ఆమె కన్నుమూశారు. జనరల్ కెవి కృష్ణారావు 1923 జూలై 16న జన్మించిన కొటికలపూడి వెంకట కృష్ణారావు కెవి కృష్ణారావుగా అందరికీ చిరపరిచితులు. భారత మాజీ సైన్యాధిపతిగా, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల గవర్నర్గా సేవలందించారు. ఈ ఏడాది జనవరి 30వ తేదీన ఆయన న్యూఢిల్లీలోని ఆసుపత్రిలో కన్నుమూశారు. బలరామ్ జాఖట్ 1923 ఆగస్టు 23న మధ్యప్రదేశ్లో జన్మించిన బలరామ్ జాఖట్ పార్లమెంట్ సభ్యుడిగా, లోక్సభ మాజీ స్పీకర్గా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు. తర్వాత 2004 నుంచి 2009 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా వ్యవహరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ఆయన మరణించారు. సుధీర్ తైలాంగ్ 1960 ఫిబ్రవరి 26న జన్మించిన ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు సుధీర్ తైలాంగ్ 1970లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాతో తన కెరియర్ను ప్రారంభించారు. నవభారత్ టైమ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ పత్రికల్లో వ్యంగ్య చిత్రకారుడిగా సేవలందించిన ఆయన్ను భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న బ్రెయిన్ క్యాన్సర్తో ఆయన మరణించారు. అబ్దుల్ రషీద్ ఖాన్ 1908 ఆగస్టు 19న జన్మించిన ఉస్తాద్ అబ్దుల్ రషీద్ ఖాన్ ప్రముఖ హిందుస్థానీ సంగీత కళాకారుడు. హిందుస్థానీ సంగీతంలో ఖయాల్, ద్రుపద్, ధమర్, ఠుమ్రీ వంటి ప్రక్రియల్లో ఆయన సిద్ధహస్తుడు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న 107 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. ప్రదీప్ శక్తి తెలుగు, తమిళ, హిందీ చిత్ర ప్రేక్షకులకు చిరపరిచితుడైన నటుడు ప్రదీప్ శక్తి 1954 జూలై 25న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. అనేక చిత్రాల్లో ప్రతినాయక పాత్రలో రాణించిన ఆయన 1993లో అమెరికా వెళ్లిపోయి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ రెస్టారెంట్ వ్యాపారంలో జీవిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 20న మరణించారు.
కలిఖోపుల్. 1969 జూలై 20న జన్మించిన కలిఖోపుల్ ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి స్వల్పకాలం తాత్కాలిక ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయితే సుప్రీంకోర్టు వివిధ కారణాలతో ఆయన నియామకాన్ని తిరస్కరించడంతో పదవి నుంచి దిగిపోయారు. ఈ ఏడాది 9 ఆత్మహత్య చేసుకున్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ. 1930 జూలై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాద్య కళాకారుడు, నేపథ్య గాయకుడు, సంగీతకర్త, బహుభాషా కోవిదుడు. సంగీత రంగంలో ఆయన సేవలకు భారత ప్రభుత్వం 1991 పద్మవిభూషణ్ పురస్కారంతో ఆయన సత్కరించింది. ఈ ఏడాది 22 చెన్నైలోని స్వగృహంలో కన్నుమూసిన బాలమురళికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో తుది విట్కోలు పలికింది. జే జయలలిత. తమిళ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన జయలలిత 1948 ఫిబ్రవరి 24న ప్రస్తుత కర్ణాటకలోని మాండ్యా జిల్లా పాండవపుత్ర గ్రామంలో జన్మించారు. తమిళనాడు వంటి కీలక రాష్ట్రానికి 5 ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జయ ఆ రాష్ట్రంలో అనేక మందికి ఆరాధ్యదేవతగా నిలిచారు. అంతకుముందు ఆమె తెలుగు, తమిళ, కన్నడ చిత్రరంగాల్లో కథానాయికగా రాణించారు. తీవ్ర అస్వస్థతతో గత సెప్టెంబర్ 22న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత మధ్యలో కొంత కోలుకున్నప్పటికీ డిసెంబర్లో తిరిగి అస్వస్థతకు గురై అదే డిసెంబర్ నెల 5వ తేదీన కన్నుమూశారు. చో రామస్వామి. చో రామస్వామిగా అందరికీ చిరపరిచితుడైన శ్రీనివాస్ అయ్యర్ 1934 అక్టోబర్ 5న చెన్నైలోని మైలాపూర్లో జన్మించారు. స్వతహాగా న్యాయవాదైన చో పత్రికారంగంతో పాటు రాజకీయ వ్యంగ్య వ్యాఖ్యాతగా, నాటక రచయితగా, సినీ రంగంలో నటుడిగా, దర్శకుడిగా సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన డిసెంబర్ 7వ తేదీన చెన్నై నగరంలో మరణించారు. ఇవండి ప్రముఖులు 2016 మరణించిన వారు. ఇలాంటివి ఆసక్తికరమైనటువంటి విషయాలు మీకు అందించాలని మేము చేస్తున్న ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం, తద్వారా మీ సూచనల్ని సలహాల్ని మాకు అందించడం. తప్పకుండా అందిస్తారు కదూ.